वेलकम टू अवर चैनल मैं रेसीपी एंड चापल कूर अभी एला तैयार चेयर दाखिल कावासिन पदार्थ चुदा मुझे नीन चापल तस्कना नीट वाट पैन उड़े पुल अंत चुक्ल कटे पे आलरे को कड़कना एंड चापल एंड रोयल यानी क्लीन चेसेटपूमेंट वेड़ी नील यूज क्लीन चुस्काली वेड़ी वाटर नीन दी पोसक వేడి నీళ్ళలో కొంచెం సేపు ఉంచాం అనుకోండి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే బాగుంటది అందుకే నేను వేడి నీళ్ళు పోసుకున్నాను కొంచెం ఆగిన తర్వాత వీటిని క్లీన్ చేసుకుందాం ఇగోండి ఈ విధంగా కొంచెం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇగోండి నేను ఆల్్రెడీ వేడి నీళ్ళతో కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి చిన్నగా వేయించుకుందాము ఇగోండి ఈ విధంగా ఏగితే సరిపోతుంది ఇటవన్నీ కూడా ఇదే ప్రాసెస్ లో వేయించుకుందామండి అదే ఆయిల్ లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుందామండి కట్చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ దీన్ని ఇప్పుడు వేయించుకుందాం మంచిగా దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేస్తున్నామండి ఇంకొంచెం సేపు వేగాలి ఆనియన్స్ బాగా వేగిపోయండి ఇప్పుడు టమాటాలు చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకుందాం కొంచెం మూత పెట్టేద్దామండి దీనిలో కొంచెం ధనియా పౌడర్ చాపల్లో ఆల్్రెడీ ఉప్పు ఉంటదండి ఉప్పు చూసుకొని వేసుకోవాలి లేదంటే మళ్ళీ ఎక్కువైపోతది salt ఆల్్రెడీ పచ్చిమిర్చి నేను యాడ్ చేశాను కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నా కొంచెం పసుపు ఇంకొంచెం సేపు ఉడకాలండి మొత్తం టమాటా అంతా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తది చూడండి ఆల్్రెడీ ఉడికింది ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి దీన్ని ఇగోండి ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది టమాటా మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం దీని కొంచెం సేపు ఉడికించాలి మూత పెట్టుకుందామండి ఈ టమాటా గ్రేవీ ఉడికిపోయిందండి ఇప్పుడు ఆల్్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ కలిపేయొద్దండి కలపడం వల్ల ఫిష్ మత్తగా అయిపోయి ముళ్ళన్నీ సెపరేట్ అయిపోతాయి మళ్ళీ తినడం కొంచెం కష్టం అయిపోతది చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకుంటున్నానండి ఎక్కువ కదపొద్దు మనం ఫ్రై చేసుకున్నాం కదా అంత మెత్తగా అవ్వదు కానీ తొందరగా మెత్తగా అయిపోతది ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి అయిపోయినట్లేని ఇగోండి మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుందాం మన ఎండు చేపల కూర రెడీ అయిపోయిందండి ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకున్నట్లయితే మా నోటిఫికేషన్స్ వస్తాయండి థాంక్యూ ఫర్ వాచింగ్ కీప్ వెయిటింగ్ ఫర్ మోర్ వీడియోస్